తెలంగాణలో పాలనకు కరోనా బ్రేక్లు వేస్తోందా? ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కరోనా బారిన పడడంతో నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయా? సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా కోవిడ్ వచ్చింది. ఇతర అధికారులు కూడా వైరస్ తాకిడికి సెలవులు పెట్టారు. దీంతో రోజువారీ అధికారిక కార్యక్రమాలకు కొంతమేరకు విఘాతం కలిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న సీఎం కేసీఆర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మంత్రి కేటీఆర్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నుంచి ముఖ్యమైన వ్యవహారాలు కేటీఆర్ చక్కదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో చూడాల్సిన ఫైల్స్ మాత్రం ఆగిపోయాయి. సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో పాలనా పరంగా ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ముఖ్యమంత్రి సంతకాలు చేయవలసిన ఫైల్స్ తో పాటు మంత్రి కేటీఆర్ సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఆగిపోయాయి. ఇందులో ప్రస్తుతం పీఆర్సీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూముల్ని తెలంగాణ ఉద్యోగుల కోసం బదలాయింపు, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, అర్హులైన స్కూళ్లలో పనిచేస్తున్న కోచ్ల రెగ్యులరైజేషన్, సెట్విన్ ఉద్యోగుల జీతాల పెంపు లాంటి అనేక అంశాలు ఇప్పుడు పెండింగ్ లో పడ్డాయి. కోవిడ్ 19